ఎడారిలో కోయిల ఐదవ భాగం నాలుగవ భాగంలో హిమ శివనాథ్ తన పట్ల తగినంత శ్రద్ధ చూపించడం లేదని భావిస్తుంది చంద్రకాంత మరిది చెల్లె తోటి కోడలకు సంసారం బాగుందని భావిస్తుంది కథ కొనసాగుతుంది అర్జెంట్ కేసు వచ్చిందని ఆసుపత్రి నుండి కబురు రావడంతో ఆనాడు తెల్లవారుజామునే లేచి వెళ్ళిపోయాడు శివనాథ్ సాయంత్రం నాలుగైనా ఇంటికి తిరిగి రాలేదు ఉత్త మనిషిని కాదు ఆకలి పెట్టడం మంచిదా అంటూ ప వంట మనిషి బలవంతం చేయడంతో పన్నెండు గంటలకే తినేసిన చంద్రకాంత టీ కూడా తీసుకోకుండా చీకటితో లేచిపోయి శివనాథ్ గుర్తుకు రావడంతో ఎందుకు తిన్నానా అనిపించసాగింది హాస్పిటల్లో ఎంతసేపు ఉన్నా ఆ మనిషికైతే ఆకలిదప్పులే గుర్తుండవు నువ్వు హాయిగా తినేసి కూర్చో కాంతి నా కోసం బెంగ పెట్టుకోకు నాకేం పట్టింపులు లేవు అంటాడు కానీ అదెలా ప్రాణం ఒప్పుతుంది హేమలోచన కాలేజీ నుండి వస్తూనే చంద్రకాంత్ అడిగింది చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్దాం వస్తావా ఈ పుస్తకం మీ ప్రొఫెసర్కి ఇచ్చేసి అభినందించి రావాలి బావగారు మధ్యాహ్నం ఇంటికొచ్చి వెళ్ళారా తిరిగి ప్రశ్నించింది హేమలోచన రాలేదు ఇంతవరకు మరి ఏం మరి ఉదయం నుండి ఆసుపత్రిలో ఉండి ఉండి ఇంటికి వస్తే నువ్వు లేకపోతే బావగారు కోపగించరు అదేం లేదు మీ బావగారు కోపతాపాలు ఎరుగని శాంతపురుషులని తెలియదా నీకు పేలవంగా నవ్వింది చంద్రకాంత ఇప్పుడు నాగవర్ధన్ను అభినందించి రావాలన్న నెపం పెట్టుకుని వెళ్ళడం శివనాథ్ని నొప్పించడానికే అలసటతో ఆకలి కడుపుతో ఇంటికొచ్చే భర్తకు తను కనిపించకపోతే అతడి మనస్సు చివుక్కుమంటుందని చంద్రకాంతకు తెలుసు ప్రత్యేకంగా అతడి పనులు తనే చెయ్యాలన్న నిర్బంధం లేకపోయినా తను దగ్గరుండి అన్నం పడ్డించిన తన చేతి నుండి టీ పలహారాలు అందుకున్న ఆ ఆనందానుభూతులు వేరు ఆకలి కడుపుతో అలసి సొలసి వచ్చే ఆ మనిషికి తను పెడితే కడుపు నిండి తన శ్రద్ధ పరిచర్యలతో అలసట తీరినట్లుగా వేరే పని మనుషులు కడుపు నిండుగా పెడ్ పెడితే మాత్రం అలసట తీరుతుందా శివనాథ్ ఇంటికి వచ్చే వేళకు తను లేకపోతే కానీ తను ఇంట్లో ఉండవలసిన ఏమిటో తెలుస్తుంది అతడికి తన అవసరం అప్పుడు కానీ తెలియదు నేను బయట నుండి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉండకపోతే నాకు ఎలాగో ఉంటుంది చంద్రకాంత రాత్రి తనను దగ్గరికి తీసుకుని జాలీగా అంటాడు తప్పకుండా అప్పుడు తన ఆనందం వేరు అలాంటి ఊహలతో హేమలోచనతో బయలుదేరింది చంద్రకాంత పురుషుడి ప్రేమే కాదు అతడు తన కోసం తప్పించిపోవాలి తను లేనిదే బ్రతకలేను అనిపించుకోవాలి అప్పుడు కానీ హృదయానికి సంతృష్టి లేదు ఇంట్లోకి వెళ్ళక్కర్లేకుండా ఇంటి ముందరే నాగవర్ధన్ దర్శనమైంది ఆవరణ అంత పెద్దది కాకపోయినా ఉన్న దాంట్లోనే పొందిగ్గా అన్ని రకాల చెట్లు పెట్టి పెంచినట్లున్నారు చక్కగా ఉంది తోట అటు పక్కకి ముఖమై ఎర్ర మందార గుబ్బురు పక్కకు ఈజీ చైర్లో వాలి నిశ్శబ్దాన్ని సేవిస్తున్నాడు నాగవర్ధన్ నమస్కారం అండి ఓ మీరా రండి హడావిడిగా కేక వేసి పనిమనిషితో రెండు కుర్చీలు తెప్పించి వేశాడు నాగవర్ధన్ కూర్చోండి పుస్తకం తెచ్చారా అప్పుడే చదివేశారా చదివాను చక్కగా ఉంది కథ కానీ మణి నవలలోను నవల జీవనం మణి నవలలోను కథల జీవనం నవలలోను పాత్రలు సంఘటనలు వేరువేరు అయినా రచయిత ఒకే ప్రయోజనం కోసం ఒకే ఉద్దేశంతో నడిపినట్లు అనిపిస్తుంది కథ మీకెలా అనిపిస్తుంది చిరునవ్వుతో ప్రశ్నించింది చంద్రకాంత నిజమే కానీ కాలేజీ చదువులు చదివిన సుజాత జీవితానికి పల్లెటూరి పిల్ల మణి జీవితానికి తేడా కనిపించలేదా చదువు సంధ్యలేమీ లేని పూర్తిగా పల్లెటూరి పిల్ల మణి పట్టం చదువులు చదువుతూ ఎప్పటికప్పుడు ఫ్యాషన్లు మార్చివేస్తూ పంచవన్నెల చిలకల కనిపించే పక్కింటి నాయుడు గారి అమ్మాయిని చూసినప్పుడల్లా అలాంటి జీవితాన్ని గూర్చి కలలుకనే అమాయకంగా ఆమెను అనుకరించబోయి చివరికి పప్పులో కాలువేస్తుంది కూడా ప్రత్యేకంగా మణి నవలలో ఆద్ మణి నవలలో అనుకరణ అన్నది ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పడమైంది నవల జీవనంలో ఒక స్త్రీ ఆశలు వాటి సాఫల్యానికి ఆమె పట్టుదల చేసిన కృషి కనిపిస్తుంది ఆధునిక యువతుల్లో చాలామంది సుజాతలే ఉన్నారనుకుంటాను ఏవో కొంతవరకు చదువుతారు కొందరు ఏ పని చేయలేని అసమర్థులు కొందరు ఏదో ఒక పని చేస్తారు కానీ అది తృప్తికరంగా ఉండదు ఇంకేదో గొప్ప పనిని ఆశిస్తారు కార్ల మీద జీవితాల్ని రాజకుమారులతోడి సహచర్యాన్ని ఏదో తపన ద్వారా సాధించాలని ఊహించుకుంటారు ఆ కళలేవి నిజ జీవితంలో సాక్షాత్కరించకపోవడంతో అసంతృప్తికి అశాంతికి గురై ఉన్నత జీవితం భ్రష్టు చేసుకుంటారు అలాంటి వారి కోసమే సఫల జీవనం కొంతవరకు మార్గదర్శకంగా ఉండగలదేమోనన్న ఉద్దేశంతో రాయడమైంది నెమ్మదిగా వివరించాడు బర్ధన్ నిజం నవల జీ సఫల జీవనం నాకు బాగా నచ్చింది సుజాత పాత్రను చాలా సహజంగా తీర్చిదిద్దారు మీరు మెరుస్తున్న కళ్ళతో అభినందన తెలిపింది చంద్రకాంత చిరునవ్వుతో తల పంకించి తన కృతజ్ఞత తెలియజేశాడు నాగవర్ధన్ మీరు ఇలాగే సాహిత్యంలో అభిరుచిని పెంపొందించుకోవాలి ఒక సజ్జనుడితోడి సహవాసం ఎంత ప్రయోజనకారో ఒక మంచి పుస్తక పఠనం అంతకు రెట్టింపు ప్రయోజనకారి డాక్టర్ గారికి మరీ అంత సాహిత్య పరిచయం లేదనుకుంటా మీరు చదువుతారంటే మంచి పుస్తకాలే మీకు అందజేస్తాను ఒక విధంగా డాక్టరే నాకు ఈ బాధ్యత అప్పజెప్పారనుకోండి చదువుతానండి తర్వాత ఏం చెయ్యాలి నేను రాయనా హాస్యంగానే అడిగింది చంద్రకాంత రాస్తే కానీ చదవకూడదా ఏం చదవండి బాగా చదవండి మీ మనస్ఫూర్తిగా మీ మనసు పూర్తిగా మంచి విజ్ఞానంతో నిండిపోవాలి ఆకులోంచి పుట్టిన మొగ్గ క్రమంగా పెరిగి పరిపక్వ దశకు వచ్చాక ఎలాగ రేకులు విచ్చుకోకుండా ఉండదు నలువైపులా తన పరిమళాన్ని వెదజల్లక మానదు అలాగే వివేకంతో మీ మనసు విచ్చుకుంటుంది పరిమళాన్ని వెదజల్లుతుంది ఆ పరిమళం మాత్రం రాత రూపంలోనైనా ఉండొచ్చు బోధన రూపంలోనైనా ఉండొచ్చు ఏదో ఒకటి మీ జీవితంలో సంభవించగలదని గ్యారంటీ ఇవ్వగలను ఈనాడే చదువుతాను దానికి నేను కష్టపడిపోయేదేమిటి కాలక్షేపం కోసం ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుడు కూడా ఏదో పుస్తకం చదువుతాడు చదవడం అంటే అలా కాదు ప్రతి పుస్తకంలోనూ మణులు మాణిక్యాలు ఏరుకోవడానికి ఎంతో ఓపిక మానసికమైన పరిశ్రమ కావలసి ఉంటుంది హేమలోచన ఎక్కువగా వాళ్ల సంభాషణలో పాల్గొనడం లేదు నాగవర్ధన్ ఆమెకు గురువు చంద్రకాంతల స్నేహపూర్వకంగా సంభాషించే అధికారం లేదు కొద్దిసేపు కూర్చొని చంద్రిక కోసం ఇంట్లోకి వెళ్ళింది పురుషుడు పనిచేయకపోతే అతడి జీవితం దుర్భరం అవుతుంది పొట్ట కోసం చేసేది అయినా అతడికి తెలియకనే దేశానికి కొంత సేవ చేస్తాడు ఇంకా స్త్రీలలోనే పూర్తిగా అజ్ఞానం విడిపోలేదు ఎంతసేపు భర్తలను ముందు పెట్టుకొని వాళ్ళ వీపు తప్ప పక్క నుండి ఆ ముందు లోకాన్ని చూసే సాహసం చేయలేని స్త్రీలు ఎందరో మన దేశంలో తన పిల్లలను తన సంస్కారాన్ని చెక్కదిద్దుకునే స్త్రీ తన కుటుంబానికి సేవ చేసుకున్నదవుతుంది ఆ శక్తి కల స్త్రీ తన బాధ్యతను ఇంకొంత విస్తృతం చేసుకోవాలి సంగమే తన కుటుంబం అనుకుని తన సేవను శక్తిని పెంపొందించుకోవాలి ఆ తరువాత దేశమే నా ఇల్లన్న భావం అట్టే భావం రావడానికి అట్టే శ్రమ అవసరం లేదు గడప దాటి ఏదో ఒక మహత్కార్యం చేయగల అవకాశం పెళ్లి కాని యువతుల కంటే పెళ్ళి అయిన గృహిణికే ఎక్కువగా ఉంటుందనుకుంటున్నాను నిజమే పెళ్లి కాని పిల్ల ఏది చేసినా వేలెత్తి చూపించుకుంటుంది వివాహితకు భర్త అన్న రక్షణ కవచం ఒకటి తొడగబడుతుంది ఒప్పుకున్నారా మరి మీరెందుకు ఇలా ఉన్నారు ఏ పనిలోనూ ఆసక్తి లేకుండా ఒక సంవత్సరం కష్టపడితే ఎంఏ అనిపించుకునే వారు అయినా చదువుకు డిగ్రీలు పరిమితులు కావనుకోండి చదువు అన్నది మహాసాగరం కాకపోయినా మీరు నేర్చిన విద్య మరొకరికి నేర్పగలది దానికి తుప్పు పట్టించి గూట్లో కూర్చోబెట్టారు మరోలా అనుకోకండి కేవలం డబ్బు కోసమే కాకపోయినా మీ విద్య సార్థకమయ్యేలా ఒక పనిని ఎన్నుకోవాల్సిన మాట చెయ్యాలే కానీ మీరు పంతులమ్మ పనిలో బాగా రాణిస్తారు మీ వల్ల మీ విద్య వల్ల ఒకరికి కలిగే అవకాశం ఉన్నప్పుడు ఆ మేలు నుండి వాళ్లను వంచితుల్ని చేయడం ధర్మం కాదు నిజంగా నాకు ఇలా ఉండడం బాగాలేదు ఏదో ఒకటి చెయ్యాలన్న తపన నాలో ఉంది కానీ ఏ పని ఎన్నుకోవాలో అదే నిర్ణయించుకోలేదు మొదలు పెడితే చివరికంట వెళ్ళగల సామర్థ్యం లేదేమోనన్న శంక పీడిస్తున్నది అలాంటి శంకతో పని ప్రారంభించకపోవడం అంత మంచి పద్ధతి కాదు మీరు ఏదో ఒక వ్యాపకాన్ని చేపట్టాలే గాని డాక్టర్ గారి ప్రోత్సాహం కూడా మీకు బాగా లభిస్తుంది మీరు ఏదో ఒక పనిలో ప్రవేశించాలనే ఆయన కోరుకున్నాడు మీరంటే చాలా శ్రద్ధ అభిమానాలను చూపిస్తారాయన శ్రద్ధాభిమానాల పేలవంగా నవ్వింది చంద్రకాంత నా మీద శ్రద్ధ అభిమానాలు చూపడానికి ఆయనకు తీరిక ఎక్కడిది వైద్య వృత్తిలో వ్యాసరచనలతో ఆయనకు క్షణం తీరిక ఉండదు నిజంగా ఆయనకు నా మీద శ్రద్ధ అభిమానాలే ఉంటే నన్ను కప్పగించి నిశ్చింతగా ఊరుకునేవారా వారే నాకోసం ఏదో ఒకటి చేసేవారు ఏదో దుఃఖంతో ఉద్విగ్నతతో ఆ మాట అనేసింది చంద్రకాంత సిగ్గుతో వివరణమైన నాగవర్ధన్ ముఖం చూశాకగాని తను అన్నమాటలో ఎంత అర్థం ఉందో అవగతం కాలేదు తిరిగి ఆ మాట ఎత్తి సమర్థించుకోవడానికి కానీ క్షమార్పణ కోరడానికి కానీ ధైర్యం చాలేదు చంద్రకాంతకు సిగ్గు అడ్డగించింది తప్పు చేసినట్టుగా తలవంచుకుంది నాగవర్ధనే తిరిగి సంభాషణ కొనసాగించి ఆమె సంకోచం పోగొట్టడానికి ప్రయత్నించాడు మీరు డాక్టర్ని అపార్థం చేసుకుంటున్నారేమో నిజంగా ఆయనకు తీరిక లేకపోతే ఆయన దోషం కాదు మీరు అర్థం చేసుకుని సర్దుకుపోవలసిన సున్నితమైన విషయాలివి తొలుత అంత చనువుగా నిష్కపటంగా మాట్లాడలేకపోయింది చంద్రకాంత చంద్రికతో యువతలకు వచ్చింది హేమలోచన ఇక వెళ్దాం పదవే చదువుకోవాలి నేను అంటూ చంద్రకాంతను బయలుదేరదీసింది హేమలోచన నాగవర్ధన్తో మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రకాంత ఊహ లోకంలో ఏవో దృశ్యాలు చిత్రించుకొని చూస్తోంది శివనాథ్ గురించి వాడిన ముఖంతో ఇంటికి వచ్చిన శివనాథ్ను తన దగ్గర లేకపోవడంతో అన్నం ఇటింతా అటింతా కిలికి చికాకు పడుతూ తొందరగా భోజనం మీద నుండి లేచిపోయిన శివనాథ్ను అశాంతితో అసహనంతో పక్క మీద దొర్లే శివనాథ్ను ఊహించుకుంటూ ఇంటికి చేరే సమయానికి రాత్రి అయింది వస్తూనే మల్లికార్జున్ గదిలోకి వెళ్ళిపోయింది హేమలోచన ఎన్నో ఊహలతో ఇల్లు చేరిన చంద్రకాంత శివనాథ్ గది తలుపులు ఇంకా మూసి ఉండడం చూసి అంతులేని నిస్పృహతో కృంగిపోయింది ఇంకా ఇంటికే రాలేదన్నమాట ఆయన ఇంటికే రాలేదా లక్ష్మీనరసమ్మ గారు వంటావిడని ప్రశ్నించింది చంద్రకాంత రాలేదమ్మా ఎంతో సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్నదా మాట వంటావిడ జీవం లేని దానిలా వెళ్ళి తన గదిలో పడుకుంది చంద్రకాంత మీరు కూడా భోజనానికి రారా అంటూ వచ్చింది లక్ష్మీ నరసమ్మ ఇంటికి వచ్చేంత వ్యవధి లేక అక్కడికి దగ్గరగా ఉండే ఏదైనా హోటల్ నుండి క్యారియర్ తెప్పించుకున్నారేమో లేకపోతే ఇంతసేపు ఉంటారా చ ఎక్కడ పడితే అక్కడ తినే అలవాటు లేదా ఆయనకి ఆయనకు పనిలో ఉంటే ఆకలి దప్పులు కూడా తెలియవు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి చంద్రకాంతకు పనైపోతే రానే వస్తారు కదా మీరు పదండి భోజనానికి భర్త మీద ఆపేక్షతో పొట్టలోని చిన్న పాపను చిన్న చూపు చూడకూడదు చనువుగా మందలించి చంద్రకాంతను భోజనానికి తీసుకుపోయింది అంతులేని ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకుని నిద్రకు దూరమైన చంద్రకాంతకు ఆ బాధ నుండి దూరం కావడానికి పుస్తక పఠనం కంటే మరో గత్యంతరం లేకపోయింది చాలా చక్కని సాహిత్యం చదవండి అంటూ వచ్చేటప్పుడు నాగవర్ధన్ ఇచ్చిన రెండు పుస్తకాల్లో ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటూ పక్క మీద పడుకుంది బయట ఏ చిన్న చప్పుడైనా చంద్రకాంత చెవులు రిక్కించి వింటూనే ఉంది అది శివనాథ్ అడుగుల సవ్వడేమోనని రాత్రి పది గంటల ప్రాంతంలో శివనాథ్ వచ్చాడు అతడి పదధ్వని కోసమే ఒళ్ళంతా చెవులు చేసుకున్న చంద్రకాంత నిజంగా అతడు వస్తున్నట్లు తెలిసాక తలెత్తి కూడా చూడలేదు ముఖం ముందు నుండి పుస్తకం తీయలేదు గుడ్ అలా చదువుకోవడం అలవాటు చేసుకోవాలి ఇక నీకు పొద్దుపోవడం పొద్దుపోదు అన్న బెంగా ఉండదనుకుంటా అలుకతో ఆగ్రహమో సరిగ్గా నిర్వచించద నిర్వచించ వీల్లేని ఒక నిష్ఠూర వీక్షణం శివనాథ్ ముఖం మీదకి విసిరి ముఖం తిప్పుకుంది చంద్రకాంత తీవ్ర పరిశ్రమతో అతడి ముఖం కొంచెం వాడి ఉన్న సహజ ఉత్సాహం అయి అణువంత కూడా చెదరలేదు వడలిన అతడి ముఖం చూశాక చెంగున గెంతి అతడి భుజాలు కుదించి అన్నానికి విశ్రాంతికి నోచుకొనిది ఏం ఉద్యోగం రక్త మాంసాలు పీల్చేసే జరగ కాకపోతే నాకేం బాగుండలేదు అనాలనిపించింది కానీ అడగడం అనవస అనవసరం అనుకుంది నా మాటకు నాకు ఒక విలువ ఒక స్థానం ఉంటే అతడింతగా ఆసుపత్రికి అంకితం అయ్యేవాడా ఆ మాటే చెప్తే విద్యుక్త ధర్మం మీద ఒక దీర్ఘ ఉపన్యాసం ఇవ్వడు ఆ అలసటని ఆకలిని మర్చిపోయి కూడా తనిప్పుడు ఏం అపేక్ష అనురాగం వలకబోసినా అతని విద్యుక్త ధర్మం ముందు ఎబ్బెట్టుగా అసహ్యంగా తోస్తాయి అనుకుంది శివనాథ్ దేహం రాయిలాంటిదైనా తెల్లవారుజామున వెళ్ళి ఇంత రాత్రికి కానీ ఇంటికి వచ్చే అవకాశం చిక్కని పనిలో చిక్కుకుని మనిషి కొంచెమైనా అలసిపోకుండా ఉండడు స్నానం చేసి భోజనం చేశాక కానీ అతని ప్రాణానికి హాయి కనిపించదు శివనాథ్ భోజనం చేసి గదిలోకి వచ్చాడు చదువుకుంటున్న చంద్రకాంతను పలకరించడం ఎందుకని మౌనంగా దినపత్రిక చూస్తూ కూర్చున్నాడు విశేషంగా పరిశ్రమించి వచ్చిన అతడిని ఒక్క మాట కూడా పరామర్శించకపోవడం అతడి భోజనానికి కూర్చున్నప్పుడు చంద్రకాంత్ గది ఛాయలకే రాకపోవడం శివనాథ్ దృష్టికి పోకపోలేదు నిశ్శబ్దంగా కారణాలు తర్కించుకున్న అతడికి ఒకటే విషయం తట్టింది ఇంటి దగ్గరున్న తనను పూర్తిగా మరిచి ఆ రోగుల గొడవలో పడిపోయానని కాంత ఆగ్రహం కానీ దీనికి తనేం సంజాయిషి ఇచ్చుకోగలడు ఈ ఒక్కరోజైతే ఇచ్చుకోగలడు వైద్య వృత్తిని మనస్ఫూర్తిగా స్వీకరించిన తనకు ఇలాంటి రోజులు ఎన్నైనా వస్తాయి ముప్పొద్దులో ఆమె ఎదుట కూర్చోవాలంటే తనకెలా సాధ్యమవుతుంది చంద్రకాంత్ని ఈ విషయంలో నిందించడం ఒక విధంగా తప్పే ప్రేమ ఉన్నప్పుడు వియోగం దుర్భరమే అవుతుంది అలాగని ఆమె కొంగును ముడేసుకుని కూర్చోలేడు తనకు ఇంకా బాధ్యతలు కర్తవ్యాలు ఉన్నాయి చంద్రకాంత్ తన వల్ల అలా బాధపడకూడదు ఆమె కూడా ఏదో ఒక వ్యాపకంలో పడితే ఈ వియోగం అంతగా వేధించదు అన్న ఉద్దేశంతో ఆమె ఏదో ఒక పనిని కల్పించుకోవాలని తాపత్రయపడుతున్నాడు తను చంద్రకాంత తననెప్పుడు అర్థం చేసుకుంటుందో మరి పేపర్ మడిచి బల్ల మీద ఉంచేసి లేచాడు శివనాథ్ పుస్తకం ఎదమీద బోర్లించుకుని కన్నులు మూసుకుని పడుకుంది చంద్రకాంత మూసిన కనురెప్పుల క్రింద నుండి ఏకధారగా క్రిందికి స్రవిస్తున్న కన్నీటిని చూసేటప్పటికీ శివనాథ్కి అంతులేని విభ్రమం కలిగింది కాంతి ఏమిటిది ఎందుకు ఏడుపు ఏడుస్తున్నావెందుకు కాంతి జాలితో ఉద్వేగంతో పెరవేసుకుపోయింది అతడి గొంతుక భార్య పక్కన కూర్చొని ఆమె రెండు భుజాలు పట్టి కుదిపాడు శివనాథ్ చేతుల్లో పూర్తిగా బిర్ర బిగిసి కర్రలా నీలిగిపోసాగింది చంద్రకాంత భార్యను ఆస్థితిలో చూసి అంత డాక్టరు కర్తవ్యం స్ఫురించక నిలువునా వణికిపోయాడు హేమ అర్జున్ ఇలా రండి పిలుస్తుంటే ఏడుపు గొంతును బిగబట్టింది పక్క గదిలోనే ఇంకా చదువుకుంటున్నారు హేమ అర్జున్లు శివనాథ్ పిలుపు విని పరిగెత్తుకొచ్చారు మీ వదినకి ఫిట్స్ వచ్చిందిరా మరి అలా కూర్చున్నావేమన్నయ్యా అర్జున్ చిరాకు పడిపోయాడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అర్జున్ మల్లికార్జునే మెడికల్ బ్యాగ్ తెచ్చి అన్న ముందు పెట్టి బ్యాగ్ తెరిచి సిరంజ్ అతని చేతికి ఇచ్చాక కానీ కర్తవ్యం తోచలేదు శివనాథ్కి ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అన్నయ్యా ఆత్రంగా అడిగాడు అర్జున్ నాకు సరిగ్గా తెలియదు అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయాడు శివనాథ్ నేను చెప్పగలను మెల్లగా అర్జున్ని పక్కకు తీసుకుపోయింది హేమలోచన స్త్రీ మనసుని స్త్రీ అర్థం చేసుకోక మరెవరు అర్థం చేసుకోగలరు న్యూరో సర్జరీలో శిక్షణ పొందడానికి శివరా శివనాథ్కి ఫారెన్ స్కాలర్షిప్ దొరికింది ప్రయాణపు ఏర్పాట్లు అతి ఉత్సాహంగా చేసుకుంటున్నాడు శివనాథ్ వెలుగు కిరణం ప్రసరించే మార్గానికి ఏదో భయంకర హస్తం అడ్డుపడి వెలుగు ఉన్న ప్రదేశమంతా ఒళ్ళు జలధరించే నల్లని నీడ పరుచుకున్నట్లుగా తన వృత్తిలో అభివృద్ధి పొందబోతున్న అతడి ఆరంభం హరించి వేసి ఏదో తెలియని భయాన్ని కలవరాన్ని మనసులో నింపివేస్తున్నది అతడి జీవి జీవిత భాగస్వామిని ప్రవర్తన స్తబ్దంగా ఉదాసీనంగా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుండిపోతోంది చంద్రకాంత అది శివనాథ్ ఫారెన్ వెళ్ళిపోతాడని తెలిసాక మరీ ఎక్కువైంది నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా చంద్రకాంత ఒకసారి వ్యధగా అడిగాడు శివనాథ్ అయ్యో లేకపోవడమేం మీరు చెడిపోవాలని కోరుకుంటానా ఆమె గొంతులేని ఆ కాఠిన్యానికి నిష్ఠూరానికి శివనాథ్ ముఖం వివరణమైంది పోనీ కాంతి నువ్వు నాతో వచ్చేయి రాని నవ్వు తెచ్చుకున్నాడు ముఖం మీదికి మీరు వెళ్ళేది నా కొంగు పట్టుకుని ఉండడానికి కాదుగా చదువుకోవడానికి ఇలాంటి కొరడా చురకలు ఈ మధ్య మితిమీరిపోతున్నాయి అయినా శివనాథ్ ఆగ్రహంతో రెచ్చిపోకుండా సహనంతో భరిస్తున్నాడు చంద్రకాంత దుఃఖానికి కారణమయ్యే ఈ ప్రయాణం ఆపుకుంటేనే బాగుండును అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఏవో కారణాలతో వదులుకోవడం మూర్ఖత్వమని మూర్ఖత్వమని అనిపిస్తుంది ఒక్కొక్కసారి శివనాథ్కి వేడ్కోలు ఇవ్వడానికి బంధుమిత్రులంతా వచ్చారు ఎయిర్ ప్రో ఎయిర్పోర్ట్కి రాకూడదనుకున్న చంద్రకాంత్ కూడా వచ్చింది కలగబోయే వియోగమే ఎంతో దుర్భరం అనుకుంటే చంద్రకాంత దుఃఖంలోని చంద్రకాంత ముఖంలోని ఉదాసీన గాంభీర్యాలు మరింతగా భయ విఫలుడిని చేశాయి శివనాథ్ని ఇంత దూరం వచ్చాక కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనిపించింది ఈ ప్రయాణం ఆగిపోయి నష్టమైన కష్టమైనా భరించుకోవచ్చు కానీ నలుగురి దృష్టిను తను చులకనైపోతే అది తనకు తలవంపులు కాక తప్పదు ఆర్ద్రంగా అన్నాడు శివనాథ్ నిన్ను విడిపి నేను ఏడిపించి వెళ్ళిపోతున్నాను కాంత సహజమే స్త్రీ దుఃఖం నుండి పురుషుడు ఆనందాన్ని పొందుతాడు తన్మయత్వం చెందడం ఈనాడు కొత్త కాదు చాలా పాత సంగతే సాహితీ పరిచయం నీ మనోభావ పరిధిని విస్తృతం చేస్తుందనుకున్నాను కానీ నా వేలితో నా పొడి పొడిచేస్తుందనుకోలేదు బాధపడింది అతడి మనసు మనసులో ఏవేవో మలిన భావాలు నింపుకున్నావు అందుకే నీ కంటికి నేను చాలా స్వార్థపరుడిగా చెడ్డవాడిగా కనబడుతున్నాను ఇకనైనా సావకాశంగా నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను కాంతి నిన్ను అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తున్నాను నువ్వు వద్దంటే ఈ ప్రయాణం మనస్ఫూర్తిగా ఆపుకుంటాను కానీ దగ్గరున్నందువల్ల లాభమేమీ కనిపించడం లేదు ఇంకా ఈ స్పర్ధలు అధికమైపోయి చివరికి ముఖాముఖాలు కూడా చూసుకొని చూచుకొని పరిస్థితికి దారితీస్తాయేమోనని భయపడి వెళ్ళిపోతున్నాను ఈ ఎడబాటు నీ మనసును కుదుటపరిచి సక్రమంగా నన్ను అర్థం చేసుకోగల అవకాశాన్ని ఇస్తుందేమో ఇంత దుఃఖంలో నీ నుండి వీడ్కోలు తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్న నాళ్ళు కోపంతో ఈర్ష్యతో జుగుప్సతో నిండి ఉన్న నీ ఈ ముఖమే నన్ను వెంటాడుతుంది ఈ నిష్ఠూర వీక్షణాలే నాకు మనశ్శాంతిని కరువు చేస్తాయి ఇంత బరువును మోసి చివరికి ఇంటికి వచ్చేనాటికైనా నిర్మలమైన మనసుతో స్వాగతం ఇస్తామని ఆశించడానికి కూడా ఆశ లేకుండా పోతోంది నీ ప్రవర్తన చూస్తుంటే అశ్రుతప్తమైపోయాయి అతడి నేత్రాలు బాష్పరుద్ధమైన కంఠం నుండి వెలవడుతున్న దైవపూరితమైన ఒక్కొక్క మాట క్రూర మృగం మీదికి విసురుతున్న ఒక్కొక్క బల్లెపు పోటుల చంద్రకాంత హృదయానికి తగిలి ఆమెలోని జుగుప్సను కసిని రెచ్చగొడుతున్నాయి దగ్గరుండి ఏం సుఖపెట్టావు వెళ్ళిపోతున్నావని ఏడ్చి చావడానికి ఇలాంటి మాటలెన్నో అనాలనిపించింది కానీ నోరు విప్పి అనడమే మొదలు ఎంత దూరం వెళ్తాయో ఆ మాటలు కోపంలో ఎంత పెద్దదైపోతుందో తన గొంతు చూసేవాళ్లకు ఇదొక వినోదం అంతేగాక శివనాథ్ తల్లిదండ్రులకి తన తల్లికి తను తమ మధ్య రేగిన కలతలు తెలిసిపోతాయి తను గొంతు విప్పిందంటే వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు తమ ఇద్దరిని ఏకాంతంగా మాట్లాడుకోవడానికి వదిలి చంద్రకాంత్ అణచిపెడుతున్న ఆవేశం ముక్కు నుండి వేడి పొగలై అవతలకు వస్తూనే ఉంది ఉబ్బేస్తున్న ఆ ముక్కు చూస్తుంటేనే శివనాథ్కి తెలిసిపోయింది చంద్రకాంత తనంటే ఎంత ద్వేషంతో రగిలిపోతున్నదో తెలిసి హతాసుడైపోయాడు ఆమెలో అంతగా ఆగ్రహ ద్వేషాలు రేగడానికి తను చేసిన ఘోరమైన తప్పిదమేమిటో చస్తే అంతు చిక్కటం లేదు శివనాథ్కి వస్తాను కాంతి విఫలంగా అన్నాడు శివనాథ్ జీవరహితమైన చిరునవ్వుతోటి అందరి దగ్గర సెలవు పుచ్చుకొని ఎక్కాడు శివనాథ్కి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన నాగవర్ధన్ చంద్రకాంతతో తిరిగి వస్తూ అన్నాడు డాక్టర్ వెళ్ళడం ఆనందం కంటే దుఃఖాన్ని అధికంగా కలిగిస్తుందనుకుంటాను మీకు నిర్జీవంగా నవ్వింది చంద్రకాంత ఏం ఏం దుఃఖపడడం లేదు దుఃఖం ఎందుకు కలుగుతుంది నాతో చెప్పకపోయినా మీ ముఖమే చెప్తోంది మీలో ఎంత దిగులు వేదన పేరుకుపోయిందో ఆత్మలో ఆత్మై జీవించిన దంపతులకు ఏకంగా రెండు మూడేళ్ల ఎడబాటు దుస్సాహం కాకుండా ఉంటుందా మీరు బాధపడడం సహజమే డాక్టర్ కూడా ఏం ప్రాణం లేని వారిలాగే వెళ్ళాడు ఉదాసీనంగా మారిపోయింది చంద్రకాంత వదనం ఈ దుఃఖం తాత్కాలికమే వియోగం దుర్భరమని ఎవ్వరూ ఎవరి అభివృద్ధిని ఆటంకపరచకూడదు ఎవరి మార్గంలో వాళ్ళు అభివృద్ధి పొందడానికి పక్కవారు ప్రోత్సాహ సహకారాలు అందివ్వడం చాలా మంచి పద్ధతి మీ ప్రోత్సాహం డాక్టర్కు కావాలి డాక్టర్ ప్రోత్సాహం మీకు కావాలి అతడు దూరదేశంలో ఉన్న లేఖల ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు మీ గురించి బెంగపెట్టుకుని చస్తున్నాను అంటూ విరహం వెళ్ళగకుండా మీ పనిలో అభివృద్ధి పొందండి నేను కోరేది మీ అభివృద్ధినే అంటూ ఉత్సాహపరుస్తూ మీరు రాయాలి అలాంటి లేఖలే దూరదేశంలో ఉండే మీ శ్రీవారికి తగిన ధైర్య ఇస్తాయి డాక్టర్ వచ్చేలోపుగా మీరు ఊరికే కూర్చోకుండా ప్రయోజనకరమైన ఏదో ఒక పని సాధించండి స్త్రీ వంట ఇంటికి పిల్లలకి అంటిపెట్టుకుని ఉండిపోయే రోజులు మారిపోయాయి పురుషుడితో పాటు స్త్రీ కూడా తన మార్గంలో అభివృద్ధి పొందాల్సిందే చంద్రకాంత మనస్సంతా చికాకుగా ఉంది అంతగా అతను తనకు చెప్పడం ఎందుకో బోధపడలేదు ఈ కవులతో చచ్చే చావే ఇది ఏది చెబుతారో ఎందుకు చెబుతారో వాళ్లకే తెలియదు అనుకుంది విసుగ్గా ఏ మాటను ఎవరిని సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదా మీ మనసు ఇక మీరు మీ అమ్మగారింటికో అత్తగారింటికో వెళ్ళిపోతారనుకుంటాను మీకేమైనా అవసరమైతే నాకు తెలపండి తప్పకుండా చేస్తాను ఏ పరిస్థితిలోనూ నన్ను అపరిచితుడుగా చూడవద్దు నన్ను ఏది అడగాలనుకున్నా స్నేహపూర్వకమైన అధికారంతో మీరు అడగొచ్చు వస్తాను అప్పుడప్పుడు జాబులు రాస్తూ ఉండండి గబగబా తన ఎక్కిన టాక్సీ దిక్కుగా నడిచాడు నాగవర్ధన్ రెండు నెలల పాటు అత్తగారింట ఉండి ఏకంగా కాన్పుకు పుట్టింటికి వచ్చింది చంద్రకాంత మనిషి ఏమంత చురుగ్గా తిరుగాడడం లేదు ఏడో నెల పడినప్పటి నుండి సుస్థి ఎక్కువైపోయింది చంద్రకాంతకు ఎప్పుడూ గదిలో నుండి యువతలకే రాదు ఏదో పర్వతం మోసినంత భారంగా కనబడుతోంది మనిషి లేడి పిల్లల చలాకీగా గంతులు వేస్తూ హాయిగా అందర్నీ కవ్వించి నవ్వించే చంద్రకాంతను కాకముందు చూసిన పాలేళ్ల భార్యలు ఇరుగు పొరుగులు భారంగా ఉండే చంద్రకాంతను చూసి భయంగా ఒక్కని టూర్పు విడిచేవాళ్ళు అమ్మాయి దురుసుగా కనిపించడం లేదు అమ్మాయి కుదురుగా కనిపించడం లేదు కాన్పుకు ఈ పల్లెకొంపలో ఉండడం మంచిది కాదమ్మా పట్నం తీసుకెళ్లాల్సిందే అంటున్నారు చంద్రకాంత్ను చూడవచ్చిన వాళ్లంతా ఇక బ్రహ్మేశ్వరి సంగతి చెప్పేదేముంది తొలిచూలు ఎలా అవుతుందో ఏమో అన్న గాబర పైగా మనిషి సుస్థిగా కనిపిస్తూ ఉండడంతో ఆవిడ కంగారు గంతులు వర్ణనాతీతమైపోయాయి తన కడుపున తన కడుపున కాని పక్వానికి వచ్చింది ఒక కాయ అది ఎక్కడ తన కళ్ళ ముందే కుళ్ళిపోతుందో ఎనిమిదో నెల పడుతునే కూతుర్ని తీసుకుని పట్నం వచ్చింది బ్రహ్మేశ్వరి ఎప్పటికప్పుడు డాక్టర్లకు చూపించి మంచి మందులు వాట్టానికి అవకాశం ఉంటుందని భారంగా పది నెలలు మోసింది చంద్రకాంత పదో నెల పడిన రెండు మూడు రోజుల్లో పురుడొచ్చింది శివనాథ్ పనిచేసిన ఆసుపత్రిలోనే సుఖంగా ప్రసవించింది చంద్రకాంత బాబును స్నానం చేయించి తెస్తూ అన్నది డాక్టర్ భారతి మీ అమ్మ మీ అమ్మ లెక్క తప్పి నిన్ను పది నెలలు మోసిన ఇంత బక్కగా ఎలుక పిల్లలా ఉన్నావేం పిల్లాడా మీ నాన్న దగ్గరలేడని బెంగతో చిక్కిపోయావా అంటూ ముద్దులాడింది నిజంగా చాలా బలహీనంగా పుట్టాడు పిల్లాడు అందం చందం అప్పుడే తెలియకపోయినా బాగా పండిన దొండపండులా ఎర్రగా ఉన్నాడు పురిటి స్నానం వరకు ఆసుపత్రిలోనే ఉంది చంద్రకాంత చంద్రకాంత్ అక్కడ ఉన్నన్ని రోజులు ఆమెను శివనాథ్తో కలిసి పనిచేసిన డాక్టర్ భారతి శివనాథ్ చేతి క్రింద పనిచేసిన నర్సులు చాలా అభిమానంగా స్నేహపూర్వకంగా చూశారు శివనాథ్ ఇక్కడ పనిచేసిన రోజులు గుర్తుకు తెచ్చుకొని ఎన్నో విషయాలు చెప్పేవారు నర్సులు డాక్టర్ కూడా శివనాథ్ రోగుల్ని ఎంత దయగా చూసేవాడో ఆసుపత్రిలో ఎంతసేపు ఉండవలసి వచ్చినా విసుగు లేకుండా చెదరని చిరునవ్వుతో అందరినీ ఎలా పరామర్శించేవాడో అన్ని కథలుగా వర్ణించి చెప్పేవారు శివనాథ్ అంటే అంతులేని అభిమానం వాళ్లకు వాళ్ళందరి దృష్టిలో శివనాథ్ చాలా గొప్ప వ్యక్తి చంద్రకాంత్ దృష్టిలోనూ శివనాథ్ చాలా గొప్ప వ్యక్తే అతను తన పనిలో చాలా ఉన్నతిని సాధించాడు కర్తవ్యనిష్ట అతడికి ఆరవ ప్రాణం ఆ విధంగా చాలా గొప్ప మనిషే శివనాథ్ కానీ అతను చేసిన ఒకే ఒక్క చిన్న దోషం తనకు అతడికి అంతులేని దూరాన్ని కల్పించింది అతని వృత్తి ధర్మంలో ఉండే శ్రద్ధ కట్టుకున్న పెళ్ళాం మీద లేకపోవడం తనని ఏదో ఒక పనిని కల్పించుకోమని చెప్పడం తప్ప ఏదో ఒక పనిలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయలేదు అంత శ్రద్ధ తీసుకోవడానికి తనకు తీరికేది అన్నట్లుగా ఉండేవాడు ఏదో ఒక పనిని కల్పించుకోవాలన్న ఆరాటంలో ఏ పని కల్పించుకోవాలో నిర్ణయించుకోలేక అశాంతి పాలైంది తను ఎన్నో విషయాలు తెలిసిన మనిషి కదా అతడు ఈ పని మీకు నీకు బాగుంటుంది ఇది చెయ్యి అని ఎందుకు చెప్పి చేయించకూడదు అబ్బే అంత శ్రద్ధ ఎక్కడిది అతడికి అదే మంట తనకు అతడి కర్తవ్యపానంలో తనను చేర్చుకోకపోవడమే అతడంటే విముఖత్వాన్ని కలిగించింది తనకు చంద్రకాంత వాళ్ళు ఇదివరకు ఉన్న ఇంట్లోనే హేమ అర్జున్లు ఉంటున్నారు అక్కడే చంద్రకాంత పురటినీళ్లు పోసుకుని నాడు రాయల్పల్లి వచ్చేసింది తల్లితో బాబుకు అమ్మమ్మ ఇంటి దైవం తాతగారింటి ఇలవేల్పోయిన బాలబ్రహ్మేశ్వరుడి పేరే పెట్టారు బారసాల వైభవంగా జరిపి మూడో నెల పడినప్పటి నుండి బాగా ఒళ్ళు చేసి రబ్బరు బొమ్మలా తయారయ్యాడు బాలబ్రహ్మేశ్వర్ ఒళ్ళు చేస్తున్న కొద్దీ అతడిలో అన్ని తండ్రి పోలికలే ప్రస్ఫుటితం కాసాగాయి ఎక్కడో విదేశాలలో ఉన్న భర్త బాబులో కనిపించేవాడు చంద్రకాంతకు బాబు ఏడ్పులో నవ్వులో కేరింతలతో చంద్రకాంత మానసిక స్థితిలో చాలా మార్పు వచ్చింది ఇదివరకట్లా ఏదో పని కల్పించుకొని తన వ్యక్తిత్వం నలుగురిలో ప్రదర్శించుకోవాలన్న ఆరాటం ఇప్పుడు లేదు బాబు ఇప్పుడు అన్ని పనుల పెట్టుగా ఆమెకు ఏదో పని కల్పించుకోవాలన్న ఆరాటం ఎప్పుడైతే అదృశ్యమైందో భర్త అంటే ఉన్న వైమనుష్యం కూడా కరిగిపోయింది ఆమెలో బాబు పాలు తాగి తన ఒడిలో పొట్ట పెంచుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ బోసి నోట నవ్వేస్తూ కనుబొములు మార్చి మార్చి వివిధ భంగిమలు ప్రదర్శిస్తూ ఏవో సంగతులు చెప్పడానికి అవస్థపడుతున్నట్లు కనిపిస్తుంటే వాడిని కంటి నిండా చూసుకుని ఆనందం పంచుకోవడానికి వాడి దగ్గర తండ్రి లేకపోయాడే అని చిన్నబుచ్చుకునేది చంద్రకాంత మనసు శివనాథ్ చదువు ముగించుకుని వచ్చేంత వరకు చంద్రకాంత కొన్ని నెలలు పుట్టింట్లోనూ కొన్ని నెలలు అత్తింటిలోనూ గడుపుతూ వచ్చింది పలానా రోజు వచ్చేస్తున్నాడు అంటూ శివనాథ్ నుండి జాబ్ వచ్చినప్పుడు చంద్రకాంత అత్తవారింటనే ఉంది ఆ రోజు తీయని అనుభూతితో స్పందించింది చంద్రకాంత హృదయం ప్లేన్ నుండి దిగే శివనాథ్కి ఆనందం స్వాగ ఆనందం స్వాగతం పలుకుతుంది తను చంకలో ఉన్న బాబుని చూసి వీడెవడు అంటాడు ఆయన ఆశ్చర్యంగా మీ కొడుకు అంటుంది తను మధురంగా నవ్వేస్తూ వాట్ అప్పుడే ఇంత వాడయ్యాడా అంటూ బాబుని ఎత్తుకుని ముద్దులతో వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడాయన బాబుకు కొత్త పాత ఏం లేదు ఎవరి చేతుల్లోనైనా అలవాటు ఉన్నవాడిలా ఆడుకుంటాడు తండ్రి చేతుల్లో ఇమిడిపోయి వచ్చి రాని భాషతో ఏమిటో చెప్పబోతాడు తొలిసారిగా వాడి ముద్దు చేష్టలు చూసి ఎంతగా ఆశ్చర్య ఆనందాలకు లోనవుతారో ఆయన విడిపోయే తన మనసులు కలిపే వారధి అవుతాడు బాబు ఆయన ఎంతసేపు బయట ఉన్నా బాబుండగా ఎవరి కోసమో ఎదురు చూసే అవసరం తనకు రాదు ఆయన్ను చూస్తే ఇదివరకటి కోపతాపాలేవీ కలగవు తనకు తిరిగి తొలినాటి సంసారంలా నిర్మలంగా సాగిపోతుంది బాలబ్రహ్మను చక్కగా పెంచాలి ఆయన బయట ఎంతో పరిశ్రమించి వస్తాడు ఆయన శ్రమనంతటిని తనను చూడగానే మర్చిపోయేలా ఉండాలి తన ప్రవర్తన ఇక నుండి ఆయన్ని ఏమాత్రం చికాకు పెట్టకూడదు ఇంట్లో ఉండి ఉండి ఏం తోచడం లేదు బయటికి వచ్చి ఏదో పొడిచేయాలని ఉంది అంటూ పోరాడకుండా బాబు ఉండగా తనకు తోచకపోవడమేమిటి అసలు తీరికే ఉండదు అలాంటి ఆలోచనలతో తెల్లవారింది చంద్రకాంతకు పక్కన బాబు ఇంకా నిద్రపోతూ ఉండడం ఆశ్చర్యం ఆమెకు పిట్టల మేలుకొల్పు పాటలు తన కోసమే అనుకున్నట్లుగా పిట్టల అరుపులతోటే లేస్తాడు బాబు వాడు అమ్మ మీద పడి పాలు కోసం పడే అవస్థతో చంద్రకాంతకు మెలకు కలుగుతుంది వాడిని కొంగులోకి తీసుకుని తిరిగి నిద్రమబ్బులో పడిపోతుంది చంద్రకాంత పొట్ట నిండా పాలు తాగి ఇక ఆట మొదలు పెడతాడు వాడు అమ్మ నిద్రపోకుండా జుట్టుపట్టి లాగుతూ కొంగు పట్టి లాగుతూ ఏమిట్రా నీ గోపాలకృష్ణుని లీలా అంటూ బాబుని ఎత్తుకుపోతుంది వాడి నాయనమ్మ వచ్చి అలాంటిది నాడు బాబు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఈషు పడుకున్నావేం అంటూ లేచింది తోచక చంద్రకాంత ఆ రోజంతా మందకొడిగానే ఉన్నాడు బాబు మర్నాడు ఉదయం పక్క మీద నుండి లేవలేదు బాబు పాల పొంగుల జ్వరం వచ్చేసింది చంద్రకాంతతో పాటు వాడి నాయనమ్మ తాతయ్య కూడా తత్తరపడిపోయారు చంద్రకాంత అసలు కొడుకు పక్క విడవనే లేదు ఏదో తప్పక ఇంట్లో ఆ పని ఈ పని చేయడానికి తిరుగుతున్నదే కానీ సత్యవతి మనసంతా గాబరాగా ఏమిటో వేదన పొందినట్లుగా ఉంది ఏ పని చేయాలన్నా కాళ్లకు చేతులకు అడ్డుపడి నానా అల్లరి చేసేవాడు బాబు వాడు పక్క మీద ఒళ్ళు తెలియని జ్వరంతో పడితే మరి అలా ఉండదా రాజారావు గారికి డాక్టర్ ఇంటికి తల ఇంటికి తిరగడానికే సరిపోయింది రోజంతా బాబు ప్రతి మూలుగుకు ఆయన కంగారు పడిపోయేవాడు ఎటు తోచక డాక్టర్ ఇంటికి పరిగెత్తుతున్నారు డాక్టర్ ఎంత పనిలో ఉండని కొంప మునిగిపోయినట్లు ఆయన్ని కంగారు పెట్టేసి ఇంటికి లాక్కొస్తున్నారు ఆ రోజు పదిసార్లైనా డాక్టర్ని తీసుకొచ్చి చూపించారు రాజారావు గారు వీళ్ల తత్తరపాటు ఆపేక్షలు ఆశలు చూసి వీధికి పరిహాసం చేయబుద్ధి పుట్టిందేమో ఒక్కరోజు విష జ్వరంతో ఎగరేసుకుపోయింది బాబుని శివనాథ్ సోఫాలో ఒక పక్కకు ఒరిగి సోఫా చేతి మీద కుడిభుజం మోపి కాళ్ళు ముందుకు బారుచాపి నీరసంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అర్జున్ గదిలోకి వస్తూ లే అన్నయ్య స్నానం చేయి పద వంట తయారైపోతోంది మీకోసం ప్రత్యేకంగా మీ మరదలు చెంగు నడుముకు దోపి వంటగదిలో ప్రవేశించింది అన్నాడు ఉత్సాహంగా అస్థిరంగా అతి విచారంగా సోఫాలో జారగిలబడి కూర్చున్న అన్నగారిలో ఎంత మాత్రం చలనం లేకపోవడంతో అర్జున్ ముఖంలో మా నవ్వు మటుమాయమైపోయింది కూర్చునే నిద్రపోతున్నావు అన్నయ్య నిద్ర నిద్రపోవడం లేదని చెప్పడానికి సోఫాలో కొద్దిగా కదిలి యథావిధిగా కళ్ళు మూసుకున్నాడు శివనాథ్ అన్నయ్య విచారానికి కారణం అర్జున్కి తెలియకపోలేదు అన్నయ్య వస్తున్నట్లు తెలిసి వదిన కానీ అమ్మ నాన్న కానీ రాలేదు ఏరోడ్రోన్కి తను హేమ మాత్రం వెళ్ళారు నవ్వుతూ విమానం విమానం నుండి దిగిన శివనాథ్ అక్కడ తన కోసం నిలబడ్డ తమ ఇద్దరిని చూడగానే అతి నిరుత్సాహపడిపోయినట్లు కనిపించాడు మీ వదిన రాలేదా నీకు ఇచ్చినప్పుడే వదినకు కూడా టెలిగ్రామ్ ఇచ్చానే ఆమె పుట్టింట్లో ఉందేమోనని అక్కడికి నాన్నకు ఇచ్చాను టెలిగ్రామ్ అమ్మ నాన్న రాకపోయినా వదిన వస్తుందని అనుకున్నాం మరెందుకో రాలేదు అక్కయ్య పుట్టింట్లో లేదండి బావగారు అత్తయ్య దగ్గరే ఉంది మొన్ననే ఉత్తరం వచ్చింది ఆమె నుండి బాబు అల్లరి మరీ శృతిమించిపోతున్నదని పట్టసఖ్యం కాకుండా ఉన్నదని అంతా బాబు అల్లరి గురించే రాసింది చెప్పింది హేమ అచ్చు నీపోలికే అన్నయ్య కానీ మహా అల్లరి విధవ ముద్దుకొక చాక్లెట్ లంచం వాడికి వచ్చి రాని మాటలతో భలే ముద్దొస్తాడు ఒకసారి ఏం చేశాడంటే అర్జున్ బాబు ప్రతాపం గురించి ఏం చెప్పాలో తరువాత ఇక వినలేదు శివనాథ్ తండ్రి ఎప్పుడు ఉత్తరం రాసినా మూడు వంతులు బాబు గురించే రాసేవాడు మూడు నెలల పిల్లవాడి నుండి కాళ్ళు వచ్చి నేల మీద పారాడి ఆ వస్తువు ఈ వస్తువు పగలగొట్టేసి ముద్దు ముద్దు మాటలతో పెద్దవారిని ఎలా మురిపించేవాడో తండ్రి రాసిన ఉత్తరంలో అదంతా చూపుకు కట్టేది బాబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా వినవలసింది ఏమీ లేదు బాబును చూడాలన్న ఆతృత ఒక పక్క ఉన్న అతని మనసు చంద్రకాంత్ గురించి ఆలోచనలే ఎక్కువగా చుట్టుముట్టాయి అయితే ఇంకా చంద్రకాంత కోపం పోలేదన్నమాట ఈ మధ్యకాలంలో చంద్రకాంత తనంటే ఇంకా జుగు జుగుప్సా పెంచుకుందేమో ఈ రెండేళ్లలో ఆమె నుండి అందుకున్న ఉత్తరాలు మూడు బాబు పుట్టాక మొట్టమొదటిది ఒకటి రాసింది తరువాత రెండోది రాసింది వాటిలో ఆమె అభిప్రాయం మార్చుకున్నది లేనిది తనకు తెలియలేదు ముక్తసరిగా రెండు మాటలతో ముగించిన ఉత్తరాలవి బాబు నేను క్షేమం మిగతా విశేషాలు మామగారు రాసే ఉంటారు మీకు అంటూ ఉండేవి ఏదైనా చంద్రకాంతను కలుసుకునేదాకా అతడి మనసు శాంతించేటట్లు లేదు చంద్రకాంత ప్రవర్తన మునుపటి వలనే ఉంటుందేమో అన్న శంక అతడి తహతహ మీద సన్నగా నీళ్లు చిలకరించకపోలేదు చంద్రకాంతను చూడాలన్న కోరికను మాత్రం నిగ్రహించుకోలేకపోయాడు వాచి చూసుకొని లేచాడు మన ఊరికి వెళ్ళాలంటే లాస్ట్ బస్ మూడున్నరకే కదూ ఆ అట్టే టైం లేదు అర్జున్ ట్యాక్సీని పిలు నేను వెళ్ళిపోవాలి అన్నయ్య తెల్లబోయాడు అర్జున్ ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకో రేపు ఉదయం ఎలాగో వెళ్ళిపోవచ్చు ఆగడానికి వీల్లేదురా నా మనస్సంతా అక్కడే ఉంది వాచి చూసుకుంటున్న అతడి నేత్రాలలో మరింత తొందర కనిపించింది అక్కడే అంటే బదిన దగ్గర అన్నమాట అనుకున్నాడు అర్జున్ ఈయన కోసం అనవసరంగా శ్రమపడిపోయిందే హేమా నొచ్చుకున్నాడు చిరాకుగా తన గదిలో పచారులు చేస్తున్న శివనాథ్ని చూసి ఈ కాతడిని అతి ప్రయత్ ఆప ప్రయత్నించడం వృధాశ్రమ అనుకున్నాడు వంట పూర్తయింది బావగారిని స్నానానికి లేవమనండి అని చెప్పడానికి యువతలకొచ్చిన హేమలోచన సూట్ కేస్ టాక్సీలో పెట్టేసి తను ఎక్కుతున్న బావగారిని చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది ట్యాక్సీ వెళ్ళిపోయాక అర్జున్ ఇంట్లోకి వచ్చాడు అదేమిటి ఈ పూట ఉంటానన్నాడు కదా వదిలి అక్కడుండగా ఒక్క పూట ఏమిటి ఒక్క క్షణం కూడా ఉండలేడిక్కడ అల్లంత దూరంలో శివనాథ్ రావడం ముందుగా నౌకర్ చూశాడు వాడి ఇంట్లోకి వెళ్ళగా చూసి తన రాక గురించి ఇంట్లో చెబుతాడని అంతా బిలబిలా తలవాకిటి దగ్గరికి వచ్చేసి స్వాగతం చెబుతారని ఆశించిన శివనాథ్కి ఆశాభంగమే అయింది అతి నిశ్శబ్దంగా ఉన్న హాలులో రాజారావు ఒక్కరే కూర్చుని ఉన్నారు కొడుకును చూసి ఈరోజే వచ్చావా పట్నం అని ప్రశ్నించారు అంటూ లోపలి నుండి వచ్చే ద్వారం వైపు చూశాడు ఎవరైనా కనబడతారేమోనని మీ ఆరోగ్యం బాగుండలేదా నాన్న నీరసంగా ఉన్నారు నీరసమా ఏం లేదు మీ కోడలు పుట్టింట్లో ఉందా ఇక్కడే ఉంది కొడుకు ఎంతో దురదృష్టవంతుడు అనిపించింది ఆయనకి కాకపోతే రెండేళ్లు విదేశంలో ఉండి బిడ్డల్ని చూసుకోవడానికి వచ్చిన మనిషికి మొన్న గుమ్మడి పండులా ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లవాడు ఈరోజు కంటికి కనిపించకుండా పోయాడని తెలిస్తే ఎలా షాక్ తింటాడో శివనాథ్ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి చంద్రకాంత్ వెంటనే ఎదుట పడకపోయినా నీ కొడుకు ఎంత వాడయ్యాడో చూడరా అంటూ నా బాబుని తీసుకుని యువతలకి రాదేం అసలు ఇంటి వాతావరణమే చిత్రంగా ఉంది బూట్లు విప్పి లోపలికి వెళ్ళబోయాడు శివనాథ్ తలుపు పక్క నిలబడి సన్నగా వికృతంగా రోధిస్తున్న బ్రహ్మీశ్వరుని చూసి నిర్ఘాంతపోయాడు ఏం జరిగింది రెండు రోజుల ముందు వచ్చిన నీ కొడుకును బతికించుకునేవాడివేమో ఒక్కనాటి జ్వరం మాయిదారు జ్వరం పిల్లవాడెగిరిపోయాడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి కుర్చీలో కూలబడిపోయాడు శివనాథ్ ముఖం చేతుల్లో కప్పుకొని లోపల ఆడవారి ఏడుపులతో ఎంత మగవాడైనా దుఃఖాన్ని నిగ్రహించుకోలేక మనవడి అల్లరిని ఆటపాటల్ని తలుచుకొని సన్నగా రోధిస్తున్న రాజారావు ఏడుపుతో వాతావరణం అతి భయంకరంగా విషాదంగా మారిపోయింది అనుకోని పరిస్థితిలో చంద్రకాంత్ను కలుసుకోవాల్సి వచ్చింది శివనాథ్కు కాంతి గదిలోకి వస్తూ ఆర్ద్రంగా పిలిచాడు శివనాథ్ ఇంకా ఏడుస్తూనే ఉన్నది చంద్రకాంత భర్తను చూసి మరీ వెక్కి వెక్కి ఏడవసాగింది ఎలా ఓదార్చాలో పాలుపోలేదు శివనాథ్కు చూడని వాడిపై తనకే ఇంత మమకారం ఏర్పడిందే వాడు చనిపోయాడంటే గుండెలో ఏమిటో దేవేసినట్లు బాధకు లోనవుతున్నది మనసు ఇక చంద్రకాంత క్షోభ ఎలా ఉండొచ్చు తన ఒడిలో ఆడి పాడిన పిల్లడు హఠాత్తుగా మాయమైపోతే కాంతి మనసు ఎలా తట్టుకుంటుంది కరుణార్థమైన మనసుతో చంద్రకాంతను గుండెల మీదకి తీసుకున్నాడు మహాసాగరంలో కొట్టుకుపోతున్న ప్రాణికి చెక్కని పడవేదో సాగివచ్చి ఎక్కించుకున్నంత ఊరట కలిగింది విశాలమైన భర్తవక్షంపై ఆశ్రయం పొందిన చంద్రకాంతకు శివనాథ్ గుండెల మీద ఎగిరెగిరి పడుతున్న చంద్రకాంత ముఖం కొద్దిసేపట్లోనే ప్రశాంతమైన నిద్రలో మునిగిపోయింది భార్యను అలాగే పదివి పట్టుకున్న శివనాథ్ స్తబ్దుగా కూర్చున్నాడు అతడిలో ఏవేవో నిశ్చయాలు ప్రతిజ్ఞలు జరిగిపోతున్నాయి బిడ్డను పోగొట్టుకున్న కాంతి ఎంతో దుఃఖంతో ఉంటుంది వాడి స్మృతుల నుండి బయటపడలేక కుమిలిపోతుంది ముందు కాంతిని ఆ దుఃఖం నుండి వాడి స్మృతి నుండి యువతలకు తీసుకురావాలి కాంతినిక ఒంటరిగా ఉండిపోనికూడదు ఆమెకు అనుక్షణం తను తోడు నీడగా ఉండాలి ఇది వరకు విద్యుక్త ధర్మ నిర్వహణ అనుకుంటూనే కాంతిని కొంతవరకు నిర్లక్ష్యం చేసి ఆమెను అశాంతి పాలు చేశాను విధి నిర్వహణలో కాంతి వృత్తి రెండూ సమానమే తనకు కానీ బయట వృత్తిలో చూపిన శ్రద్ధ గౌరవాలు ఇంట్లో కాంతి విషయంలో చూపలేదు ఆ కారణంగానే ఫారెన్ వెళ్ళిపోయే ముందు నిష్ఠూర రోషాలతో నిండిపోయిన చంద్రకాంత నుండి వీడ్కోలు తీసుకోవాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళి ఎంతటి దుర్భర వేదన అనుభవించాను చంద్రకాంత మనస్కం వల్ల భగవాన్ ఈ పరిస్థితి ఇక రావద్దు నా జీవితంలో ఇక తేవద్దు అసలు చంద్రకాంతను ఆ స్థితిలో నేను తీసుకురాను ఇక పైన నా సంసారం నరకం కానివ్వను స్త్రీ పువ్వును చూసినంతగా మక్కువగా ప్రేమగా పవిత్రంగా నేను చంద్రకాంతం చూసుకుంటాను నా సంసారం స్వర్గతుల్యం చేస్తుంది కాంతి అనుకున్నాడు తృప్తిగా కథ కొనసాగుతుంది